రకాలోకంకి స్వాగతం. పాకిస్తాన్ ఒక యుద్ధానికి సిద్ధమవుతోందా? ఈ యుద్ధానికి సిద్ధం అవుతున్నటువంటి ప్రక్రియలో భాగంగానే అమెరికా అనుమతిని తీసుకునేందుకు, అమెరికాని లూప్లో పెట్టేందుకే పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ అయినటువంటి జనరల్ ఆసిమ్ మునీర్ ప్రస్తుతం అమెరికాలో పర్యటించారా? అమెరికాలో పర్యటించేందుకు ఆయన చాలా అసాధారణంగా, మామూలుగానైతే ఆర్మీ చీఫ్ ఒక్కరే వెళ్తారు, ఆర్మీ చీఫ్తో పాటు పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ చీఫ్ అయినటువంటి లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అంజుమ్ని కూడా వెంట తీసుకెళ్లారు. అంటే ఇద్దరూ కలిసి ఒకే సమయంలో వెళ్ళడము, అమెరికాలోకి వెళ్ళడము, ఇదంతా కూడా ఇప్పుడు పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, ఇరాన్, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి తాజికిస్తాన్, కజాకిస్తాన్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఇప్పుడు ఒక హాట్ టాపిక్ ఆఫ్ డిస్కషన్గా మారింది. భారతదేశంలో ఉన్నటువంటి రక్షణ రంగ నిపుణులు కూడాను ఈ పరిణామాల్ని జాగ్రత్తగా గమనిస్తున్నారు. పాకిస్తాన్కి ఇప్పుడు యుద్ధం కావాలి, ఎందుకు కావాలి? పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైపోయింది, దేశం అప్పుల ఊబిలో కూరుకుని పోయింది, పాకిస్తాన్కు విదేశాల నుంచి అప్పు పుట్టడం లేదు, విదేశీ రుణాలు ఇచ్చేటటువంటి రుణదాతలు అడిగే ప్రశ్నలకు పాకిస్తాన్ జవాబు చెప్పలేకపోతోంది, ఎఫ్ఏటిఎఫ్ జాబితా నుంచి ఏదో రకంగా బయటకు వచ్చింది కానీ రానున్న రోజుల్లో మళ్ళీ అందులో ఆ జాబితాలోకి వెళ్ళినా కూడాను చెప్పలేని పరిస్థితి, మరొకవైపు అంతర్గతంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లో భాగంగా బలూచ్ ప్రజలు ఇప్పటికే స్వాతంత్రాన్ని కోరుతూ, తాము స్వతంత్ర దేశమని భావిస్తున్నటువంటి బలూచ్ ప్రజలు ఇస్లామాబాద్కి ఒక పాదయాత్ర తీసుకొచ్చారు, అది ఇస్లామాబాద్ చేరుకుంది, పాలకులను అది బెదిరిస్తోంది. మరొకవైపు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతం ఏదైతే ఉందో, ఈ ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి పష్తూన్ ప్రజలు స్వతంత్ర దేశం కోసం పోరాడుతున్నారు. స్వతంత్ర దేశం గనక వాళ్ళు పొందినట్లయితే పాకిస్తాన్ యొక్క స్ట్రాటజిక్, పాకిస్తాన్ యొక్క వెడల్పు దాదాపు 300 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్లు తగ్గుతుంది. అంటే భారతదేశం గనక దాడి చేస్తే కొద్ది గంటల్లోనే బార్డర్ని, ఈ బార్డర్ నుంచి ఆ బార్డర్కి ఇండియన్ ఆర్మీ చేరుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దాలి? ఇటువంటి అనేక సమస్యలు పాకిస్తాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి కోపం వచ్చే మరొక పని చేసింది. అదేంటంటే ఆఫ్ఘనిస్తాన్లోంచి ప్రారంభమై, ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ పర్వతాల నుంచి ప్రారంభమై పాకిస్తాన్లోకి ప్రవేశించి, పాకిస్తాన్ నుంచి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవేశించి కాబూల్ నదితో కలిసేటటువంటి ఒక నది ఉంది. ఆ నదిని పాకిస్తాన్లో చిత్రాల్ రివర్ అంటారు, ఆఫ్ఘన్లు దాన్ని కునార్ రివర్ అంటారు, KUNAR కునార్ రివర్ అంటారు. ఈ చిత్రాల్ రివర్ చిత్రాల్ ప్రాంతంలో ఉంది. చిత్రాల్ గిల్గిట్ బల్తిస్తాన్ అంటే ఆక్రమిత కశ్మీర్లో భాగమైనటువంటి గిల్గిట్ బల్తిస్తాన్ని ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతము చిత్రాల్. ఈ చిత్రాల్ నది ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ మీదుగా మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళి అక్కడ కాబూల్ నదితో కలుస్తుంది. ఈ నది మీద భారతదేశం సహకారంతో తాలిబాన్లు ఒక హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మాణం చేయదలుచుకున్నారు. దీని అర్థం ఏంటంటే ఆ చిత్రాల నది నీళ్లు పాకిస్తాన్కి రావు, అడ్డుకట్ట వేసి ఆపి మినిమం నీళ్ల లెవెల్ ఉంటే కానీ హైడ్రోఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ జరగనటువంటి పరిస్థితిలో దిగువలో ఉన్నటువంటి పాకిస్తాన్కి నీళ్లు రావు. పైగా ఇది పాకిస్తాన్ శత్రువైన భారత్ సహకారంతో తాలిబాన్లు నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. దీంతో పాకిస్తాన్ ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా, వీటన్నిటినీ మించి ఇంకొక సమస్య పాకిస్తాన్ని వేధిస్తోంది, అది తెహరీక్ తాలిబాన్ పాకిస్తాన్. పాకిస్తానే తయారు చేసినటువంటి ఈ పాకిస్తానీ తాలిబాన్లు ఇప్పుడు భస్మాసురుడై పాకిస్తాన్నే మింగుతున్నారు. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో మాటు వేసి ఉంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి సరిహద్దు చాలా, ఆ పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి ఉన్నటువంటి సరిహద్దు అసలు ఒక రకంగా చెప్పాలంటే సరిహద్దే కాదు, ఎందుకంటే అటు ఇటు ఒకే జాతి ప్రజలు నివసిస్తారు, చాలా సులువుగా రావడానికి వీలుంటుంది. వాళ్ళు లోపలికి వస్తున్నారు, ఇక్కడ దాడి చేస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు.
పంజాబ్, దక్షిణ పంజాబ్, లాహోర్, ఇస్లామాబాద్ వంటి ప్రాంతాలే కాకుండా సింధు నదికి ఇటువైపు ఉన్నటువంటి డేరా గాజీ ఖాన్, డేరా ఇస్మాయిల్ ఖాన్ ఇటువంటి ప్రాంతాలలో పాకిస్తాన్ యొక్క అటామిక్ పవర్కి సంబంధించిన కేంద్రాలు ఉన్నటువంటి చోట కూడా టీటీపీ దాడి చేస్తోంది. ఈ టీటీపీకి ఆఫ్ఘనిస్తాన్ సహాయం ఉందన్నది పాకిస్తాన్ వాదన. అయితే ఆఫ్ఘనిస్తాన్తో చర్చించినట్టయితే, ఆఫ్ఘనిస్తాన్ మా దేశంలో అసలు తహరిక తాలిబాన్ పాకిస్తాన్ లేదు, మీరు వాళ్ళతో మాట్లాడుకోండి, వాళ్ళని మీరు వాళ్ళపైన చర్యలు తీసుకోండి అని చెప్తోంది. పాకిస్తాన్ కూడా ఇదే జవాబు మనకి లష్కర్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలు మన దేశంలో దాడులు చేసినప్పుడు ఇదే జవాబు ఇచ్చేది ఇండియా అడిగినప్పుడు, అదే జవాబు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇస్తోంది. దాంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో తహరిక తాలిబాన్ని గనక అణచాలన్నట్లయితే ఇప్పటికే సైన్యాన్ని సవాలు చేస్తోంది. సైన్యము ఇప్పటికే డీమారలైజ్ అయ్యింది, బాగా మనోస్థైర్యం సడలి ఉంది, ఎందుకంటే ఎదురుదాడి చేయలేని పరిస్థితి. కాబట్టి ఈ సమయంలో గనక ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేసి తహరీక తాలిబాన్ స్థావరాలను ధ్వంసం చేయటమే కాక ఆఫ్ఘాన్ తాలిబాన్ ప్రభుత్వాన్ని వెనకడుగు వేసేలా చేయకపోతే సైన్యం పరువు నిలవదు. సైన్యం పరువు నిలబడకపోతే పాకిస్తాన్ యొక్క మనుగడ ఉండదు. అదేవిధంగా తహరిక తాలిబాన్తో పాటు బలూచ్, ఖైబర్ పఖ్తున్వాలో ఉన్నటువంటి పష్తూన్ వేర్పాటువాదులు, ఇటు సింధు వేర్పాటువాదులు కనుక కలిస్తే పాకిస్తాన్ నాలుగు ముక్కలైపోతుంది. ఈ పరిస్థితిని నిరోధించాలన్నట్టయితే ఆఫ్ఘనిస్తాన్ పైన యుద్ధం చేయక తప్పదు అన్నది పాకిస్తాన్ అంచనా. అందుకనే ఈ విషయము చర్చించేందుకే ఆసిమ్ మునీర్, జనరల్ ఆసిమ్ మునీర్, అదేవిధంగా ఐఎస్ఐ చీఫ్లు అమెరికాకు వెళ్ళారు అని చెప్పి రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఎందుకు వెళ్ళారు? ఆయుధాలు అడగడానిక, లేకపోతే ఇంకొకటి చేయటానిక? అంటే వాళ్ళ అంచనా ప్రకారము ఆఫ్ఘనిస్తాన్తో ఉన్నటువంటి సరిహద్దు పశ్చిమ సరిహద్దు. పశ్చిమ సరిహద్దులో యుద్ధం చేయాలంటే తూర్పు సరిహద్దు నుంచి కొంత సైన్యాన్ని ఉపసంహరించవలసి ఉంటుంది. అదేవిధంగా తూర్పు ప్రాంతము శాంతంగా ఉన్నట్టయితేనే పశ్చిమ ప్రాంతం అంటే ఆఫ్ఘన్ సరిహద్దులో యుద్ధం చేయగలుగుతాం. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ పైన యుద్ధం చేసినట్టయితే భారతదేశం నుంచి యాక్షన్ ఉండకుండా చూసే బాధ్యత అమెరికాది. అందుకని ఈస్టర్న్ బార్డర్ పీస్ఫుల్గా ఉండేలాగా చేయాలి అని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ భావిస్తోంది. దీని గురించి మాట్లాడేందుకే ఆసిమ్ మునీర్ వెళ్ళారు అని చెప్పి నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే భారతదేశంతో శాంతి చర్చలు ప్రారంభించి ఏదో రకంగా భారతదేశాన్ని బుజ్జగించి ఊరడించి మరలించేటటువంటి ప్రయత్నం చేసేందుకే నవాజ్ షరీఫ్ను హఠాత్తుగా తెర మీద నుంచి తీసుకొచ్చారు. ఎందుకంటే నవాజ్ షరీఫ్ మొదటి నుంచి కూడా కొంత ప్రో ఇండియా దృక్పథంతో ఉన్నాడన్నటువంటి ఇమేజ్ ఉంది. నిజానికి కార్గిల్ యుద్ధం ఆయన కాలంలోనే జరిగింది. కార్గిల్ తరువాత, కార్గిల్కి ముందు అణుబాంబు ప్రయోగాలు ఆయన కాలంలోనే జరిగినాయి. అయినప్పటికీ నవాజ్ షరీఫ్ ఇటు భారత్ని శాంతపరిచేలాగా భారతదేశం కూడాను పాకిస్తాన్ పైన ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం జరుగుతున్న సమయంలోనే దాడి చేయకుండా ఉండేందుకు మాట్లాడటానికే ఆసిమ్ మునీర్ అమెరికాకి వెళ్ళాడని చెప్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఉదాహరణకి ఈ తాలిబాన్లను కాబూల్ గ్రూప్, కాంధార్ గ్రూప్ అని రెండు గ్రూపులుగా విభజించేందుకు ప్రయత్నం చేస్తోంది. వాళ్ళలో తేడాలు తీసుకొచ్చి విభజించి పాలించే ప్రయత్నం చేస్తోంది. అదేవిధంగా తాలిబాన్లను బిజీగా ఉంచేందుకు, అంతర్గత సమస్యల్లో బిజీగా ఉంచేందుకు ఐఎస్ఐఎస్ కేపీ, ఐఎస్ఐఎస్ ఖొరాసాన్ ప్రావిన్స్ అనేటటువంటి పేరుతో ఆఫ్ఘనిస్తాన్లో ఒక ఉగ్రవాద సంస్థని తాలిబాన్లను బ్యాలెన్స్ చేయడానికి పాకిస్తాన్ నడుపుతోంది. ఇవేవీ పనిచేయటం లేదు. ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తానీ తాలిబాన్లు ఇప్పటికే ఒక సమాంతర ప్రభుత్వం నడిపి పన్నుల వసూలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితిని అంతా చక్కదిద్దాలన్నట్టయితే యుద్ధం అవసరము. యుద్ధం గనక చేయాలన్నట్టయితే తూర్పున ఇండియాతో శాంతి చర్చలు జరగాల్సినటువంటి ప్రయత్నం ఉంది. భారత్ పైన అమెరికా ఒత్తిడి తేవాలి. నవాజ్ షరీఫ్ అనేటటువంటి ఫేస్ను చూపించి ఇక్కడ కాస్త ఆపాలన్నటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది. ఈ కారణంగానే ఆసిమ్ మునీర్ అమెరికాకి వెళ్ళారు అని చెప్పి రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. భారతదేశము దీన్ని ఎలా తీసుకుంటుంది? అదను చూసి దాడి చేస్తుందా? అమెరికా మాట ఇజ్రాయెల్ ఏ రకంగా వినలేదో ఆ రకంగా భారత్ కూడా వినట్టుగా ఒకే సమయంలో యుద్ధం చేస్తుందా? ఈ రజౌరిలో జరుగుతున్నటువంటి దాడులకు జవాబుగా పాకిస్తాన్లోకి చొరబడుతుందా? ఇవన్నీ కూడాను ఈ సంఘటన యుద్ధమే గనక జరిగితే
వచ్చేటటువంటి ఏర్పడేటటువంటి పరిస్థితులు ఎలా జరుగుతుందో రానున్న రోజుల్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.